ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ నయగర జలధారకు సమీపముగా నిలబడి మీతో కూడా వేదవాక్యములు చెప్పడం నాకు చాలా సంతోషము. వెనక ఒక టవర్ తెలుస్తోంది కదా, ఆ టవర్ని మేఘాలు అలాగే రాచుకొని పోవుచున్నవి. ఈ టవర్ ఉన్న స్థలము కెనడా దేశము, నేను నిలబడి మాట్లాడే స్థలము అమెరికా దేశము. ఈ రెండింటికి మధ్య ఈ నయగర జలధార నీరు పడుచు ఆ నయగర నది ప్రవహించుచున్నది. చాలా బ్రహ్మాండమైన సౌందర్యమైన స్థలము. ప్రతిరోజు ఇక్కడికి లక్షలాది ప్రజలు కెనడా ప్రాంతంలో సరే అమెరికా ప్రాంతంలో సరే ఈ నది సౌందర్యమును చూచుటకు అనేక మంది కూడుచున్నారు. ఆ జలధారలో నీరు పడే శబ్దము వినబడుచున్నది కదా, చాలా ఇంపుగా ఉంటుంది. ఈ స్థలములో నిశ్శబ్దముగా మనసుకు చాలా రమ్యంగా ఉంటుంది. దేవుని సృష్టి ఎంత ఆశ్చర్యము కదా. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యము ఉంచారు అని అడుగుచున్నారా? యెషయా 41:17, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. తన ప్రజలను గూర్చి దేవుడు చెబుతున్నాడు, నేను నా పిల్లలకు ఉత్తరము ఇచ్చి వారిని విడనాడను. మిమ్మలను చూసి చెబుతున్నాడు, నా కుమారుడా, నీ మొర్రను నేను ఆలకించదను, నేను నిన్ను చెయ్యి విడువను. నా కుమార్తె, నీవు మొర్ర పెట్టినప్పుడు నేను ఆలకించదను, నిన్ను చెయ్యి విడువను. మనుషులు చేయి విడిచి పెట్టవచ్చు, నమ్మినవారు చేయి విడిచి పెట్టవచ్చు, ఒకవేళ మీరు చాలా ప్రేమించి ఎదురుచూచువారు కూడా మిమ్మల్ని చేయి విడిచి పెట్టవచ్చు. వారు ఆదుకుంటారు, సహాయము చేస్తారు అని ఎదురుచూస్తూ ఉంటిని చేయి విడిచిపెట్టారు అని కలత చెందుతున్నారా? చేయి విడువని దేవుడు ఒకరు మీకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మిమ్మును చేయి విడువరు. మీ మొరను ఆలకించి సహాయము చేయు ఒక దేవుడు. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా సేవా మార్గంలో నేను దాటివచ్చిన మార్గములో ప్రారంభ దినాల్లో నాకు సహాయము చేయుదుమని ఎంతోమంది వాకునిచ్చారు. నా పరిచర్య కార్యములో, నా సొంత కార్యములో నేను సహాయము చేయుదును, నేను హెల్ప్ చేస్తాను అని వాక్కునిచ్చారు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు వారు మర్చిపోయారు, వారు సహాయము చెయ్యను లేదు, వారి యొద్ధ నుండి నాకు మేలు కలగలేదు. ఒక చేయి విడిచిపెట్టబడిన పరిస్థితి. ఇలా వాక్కునిచ్చారు, చెప్పారు అని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు నేర్పించారు, చేయి విడువని దేవుడను నేను మాత్రమే, నేను నిన్ను విడువను ఎడబాయను అని వాక్కును ఇచ్చాను. మనుషులు కాబట్టి వారిని గురించి చింతించకండి. మీకు సహాయము చేయుటకు వారు ఇష్టపడుచున్నారు, వారికి సహాయము చేయలేని పరిస్థితి. వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరని ఒక పరిస్థితి, అందువలన వారు చేయలేకపోవచ్చున్నారు. కనుక మనుషులు ఏమార్చినారు అని మీరు అనుకోకండి. చేయి విడువని దేవుడను నేనున్నాను కదా, మీరు నా వైపు చూడాలి అని ఈ మార్గమున నడిపించుచున్నాను అని దేవుడు నాకు నేర్పించారు. ఒకవేళ మనుషులు సహాయము చేయుటకు వాక్కునిచ్చి చేయలేదంటే నేను దిగులు చెందుటలేదు, వారి మీద కోపంతో రగిలిపోవుటలేదు. అలాంటి పరిస్థితి కొరకు దేవుని స్తుతించుచున్నాను. మీ జీవితంలో కూడా కొందరు మనుషులను నమ్మారు, వారిని ఆనుకున్నారు, కుటుంబస్తులు, బంధువులు, తెలిసినవారు, చాలా అలవాటు పడినవారు. వారు కుదరదు అని చెప్పేశారు, చేయి విడిచారు అని అనుకుంటున్నారా? లేదు, వారు మంచివారు, మీకు సహాయము చేయటకు ప్రయాసపడినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి వీలు కాలేదు, అంతే. వారికి కూడా అయ్యో కుదరలేదు అన్న విచారము ఉన్నది. కనుక వారి మీద కోపంతో రగిలిపోకండి. ఇప్పుడు మీకు సహాయము చేయుటకు సామర్థ్యము గల, అర్హత గల, శక్తిగల ఒకరు చెబుతున్నారు, నేను నిన్ను చెయ్యి విడువను. ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, ఆయన సకల సంపదలను తన చేతిలో ఉంచుకున్న దేవుడు. ఆయన మిమ్మును చెయ్యి విడువను అని వాకునిచ్చారు కదా, ఆయన చెయ్యగలరు. ఎట్టి పరిస్థితులను మార్చివేయగలరు, ఎంత గొప్ప అవసరాలనైనా సంధించగలరు, మీకు మార్గములను తెరవగలరు. ఆయనకు మాత్రమే సాధ్యము. కనుకనే దేవుడు మిమ్ములను ఈ పరిస్థితికి తీసుకుని వచ్చారు. కనుక నన్ను చేయి విడిచారు అని మనసులో సణుక్కోకండి, కోరతలో చెప్పకండి. ఈ పరిస్థితుల కొరకై స్తోత్రములు దేవా, మీరు నన్ను చేయి విడువరు, మీరే శక్తి కలిగిన దేవుడు అని విశ్వాసముతో ప్రకటన చేయుడి. ఈ దినమే అద్భుతము జరుగును, ఈ దినమే మార్గము తెరవబడును, ఈ దినమే మీ అవసరాలు సంధించబడును. నేను మిమ్మును చేయి విడువునని చెప్పిన దేవుని మీరు స్తుతించి ఆనందించెదరు, యేసే నన్ను చేయి విడువక నడిపించువారని చెప్పెదరు. ఈ సేవా మార్గంలో
ఇన్నేండ్ల కాలములో ఒక్కసారి కూడా దేవుడు నన్ను చేయిబిడిచినది లేదు, నన్ను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టలేదు. అందువలన నేను చెబుతున్నాను, ఆయన మిమ్మును చేయి విడువరు. ఈ దినము ఇప్పుడు మీరు చెప్పండి, దేవా, మీరు చేయి విడువని దేవుడు. నేను మీ దగ్గర నా కార్యము తెలియజేసేదను నేను విశ్వసించుచున్నానని చెప్పండి. ఇప్పుడే ఒక అద్భుతము జరుగును. దేవా, మీ మాటల కొరకై స్తోత్రములు. మీరు నన్ను చేయి విడువని దేవుడు, నేను మిమ్మును విశ్వసించుచున్నాను. ఈ దినము ఈ కార్యములో నాకు ఒక అద్భుతము చేయుడి. మనుషుల సహాయము నాకు దొరక్కపోయినందుకు కూడా నేను మిమ్మును స్తుతించుచున్నాను. మీరు నాకు అద్భుతము చేసి నా కార్యములు మార్చి ఇచ్చిచున్నందుకై స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్, ఆమేన్.